ఆ సంస్థ గారి పేరు పాలేజ్ మిస్ ఎల్జీ పాలిమర్స్. ఈ రోజున విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఏ ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్ అవ్వడం, అనేక మంది చనిపోవడం, వందలాది మంది హాస్పిటల్కి పాలైపోవడం, అనేక మంది జంతుజాలం చనిపోవడం, ఇప్పటికే 15 కిలోమీటర్ల పైగా వ్యాపింపచేసి చాలామంది భయభ్రాంతులకు గురి చేయడం, ఓ రకంగా చెప్పాలంటే కరోనా ఎఫెక్ట్తో ఈవేళ భారతదేశమే కాదు, ప్రపంచమే కాదు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ సమస్తం ఈవేళ చిన్నాభిన్నం అయిపోతున్న దశలో, ముఖ్యంగా మన ఉత్తరాంధ్రాలు ఈవేళ ఈ సంఘటన జరగడం అనేది చాలా హృదయవిదారకమైన ఘటన. ఏడిపోతుంది ఈవేళ ముఖ్యంగా మన భారతదేశంలో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 85-90 దశకంలో డబ్ల్యూటీఓతో ప్రపంచ వాణిజ్య సంస్థతో వర్ధమాన దేశాలు, మన భారతదేశంలో వర్ధమాన దేశాలు థర్డ్ వరల్డ్ కంట్రీస్ లైక్ ఇండియా కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల జరిగిన దుష్పరిణామాల్లో ఇది ఒక దుష్పరిణామం. ఏ బహుళజాతి కంపెనీల్ని, ఏ కార్పొరేట్ శక్తుల్ని, ఏ ప్రైవేట్ శక్తుల్ని మన భారతదేశంలో అభివృద్ధి పేరు చెప్పి ఇలాగ ఆహ్వానిస్తున్నామో ఆహ్వానించడంలో భాగమే సౌత్ కొరియాకు సంబంధించిన ఈ సంస్థలు తిన్న అనర్థమే ఈవేళ మనం ఫేస్ చేస్తున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈవేళ ఉత్తరాంధ్ర ఎటువంటి పచ్చని మహాతల్లి, కరోనా మహమ్మారికి కూడా విశాఖపట్నం తక్కువ కేసులు, విజయనగరం అసలు కేసులే లేవు, శ్రీకాకుళం కూడా మొన్న నిన్న చిన్న చిన్న కేసులు వచ్చాయి. పచ్చగా ఉండే మహాతల్లి, ఓ నాగావళి, ఓ జంజావతి, ఓ వంశధార, ఓ శారద, ఓ తాండవ, ఓ నదులతో అల్లాడుతున్న ఉద్దానంతో ఉన్న మంచి స్థలం, మానవీయ స్థలం, అలాంటి ఉత్తరాంధ్ర ఈవేళ ఉడుగుతుంది, ఉడుగుతున్న ఉత్తరాంధ్ర అయిపోతుంది. కేవలం ఉత్తరాంధ్ర కొంతమంది స్వార్థం కోసం అభివృద్ధి పేరు చెప్పి ఒక చేసుకుంటున్న దుష్పరిణామాలకు ప్రయోగశాల అయింది. అందులో దుష్పరిణామం ఈవేళ ఈ సంస్థ చేసిన పని. అందుకని ఇమ్మీడియట్గా ఈ సంస్థ ఎవరిదైతే ఉందో, ఈ పాల్ ఎల్జీ మార్స్ దక్షిణ కొరియాకు సంబంధించిన సంస్థను, భోపాల్ గ్యాస్ లీక్ బాధితుల వల్ల భారతదేశంలో 800,000 మంది చనిపోయారు, ఎంత డ్యామేజ్ అయిందో, ఆ డ్యామేజ్కి మాకు నష్టపరిహారం ఇవ్వండి, వాషింగ్టన్ వెళ్ళి అమెరికా సంస్థ మీరు మాకు న్యాయం చేయాలని బతిమాలుకునే పరిస్థితి వచ్చినా సరే వాళ్ళు లెక్క చేయాలా, ఖాతరు చేయాలా, గెట్అవుట్ అనే దశ వచ్చింది. అలా కాకుండా ఇప్పుడే ఇమ్మీడియట్గా అయ్యా నరేంద్ర మోడీ గారు దయించి మీరు ఇమ్మీడియట్గా ఆ పాలి ఎల్జీమార్ సంస్థ నిషేధించండి, బ్యాన్ చేయండి. ఎవరైతే చనిపోయారో, ఎవరైతే రోగ్రస్తులయ్యారో, ఏదైతే మొత్తం ఈవేళ పీపత్సంగా ప్రాణ నష్టం, పంట నష్టం, సమస్తం కొలాప్సం జరుగుతుందో, దానంతటికి నష్టపరిహారం 100,00,000 కోట్లు తీసుకోండి, వాళ్ళని శిక్షించండి. భోపాల్ గ్యాస్ బాధితులు దాన్ని న్యాయం జరగలా మనకి, ఆ తడారికి ముందే అహ్మదాబాద్ గ్యాస్ బాధితులు న్యాయం జరగలా మనకి, ఆ తడారికి ముందే ఈవేళ విశాఖపట్నం గ్యాస్ బాధితులు. కాబట్టి ఇప్పటికైనా మీరు యాక్షన్ తీసుకొని దాన్ని నిషేధించి నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయండి సార్. కట్. ఇదే దశలో ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ఎకనామికల్గా బాగా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్లో భాగంగానే శ్రీకృష్ణ కమిటీ ఏ రిపోర్ట్ ఇచ్చిందండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉన్నాయి, ఆ 2 ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అని ఉత్తరాంధ్ర చెప్పింది. సేమ్ టైం ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారండి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రాయలసీమకి ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించకపోయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్కి ప్రత్యేక నిధులు, బీభత్సంగా డబ్బులు లేకపోయినా, ఎన్నికల టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నవరత్నాలు ప్రకటించారో అవన్నీ కూడా అమలు జరుపుతున్నాడు ఆయన వేళ. ది సేమ్ టైం ఈ కరోనా మహమ్మారిని తట్టుకొని దాన్ని ఎదుర్కొని వాట్ ది బెస్ట్ ఏం చేయాలి అని చేస్తున్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక నిధులు ఉన్నాయా లేవా ఏమని చూడకుండా ఈవేళ ఆ బాధితులు చనిపోయిన వాళ్ళు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు, వెంటిలేషన్ ఉన్న వాళ్ళకి 25 లక్షలు, పలానా వాళ్ళకి 10 లక్షలు, పలానా వాళ్ళకి 25,000, ఇలాగ జంతువులకి సరిపోతే ఎంత ఇచ్చుకుంటూ వాట్ ది బెస్ట్ ఆయన మానవీయ కోణం చూపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఈ టైంలో అయ్యా నరేంద్ర మోడీ గారు, మాకు మీరు ప్రత్యేక హోదా ఇవ్వలా, వెనుకబడిన ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ ప్రాంతాలకు కానీ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ప్రకారం
ప్రత్యేక నిధులు ఇవ్వాలా? దండం పెడుతున్నారు. జాతి విపత్తు నిధి నుంచి ఇమ్మీడియట్గా మీరు మా ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు మంజూరు చేస్తారు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో చేయూతనిచ్చి మా ఆంధ్రప్రదేశ్ను ఆదుకోండి సార్. మీరు దండం పెడతారు.